హైదరాబాద్ బోడుపల్లి నివాసి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు శివాని గత 5 నెలలుగా జీతాలు లేక ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. శివాని టీచర్ ఆత్మహత్యకు యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, శివాని ఆత్మకు శాంతి కలగాలని కూకట్పల్లి జోన్ టీపీటీఎస్ భరత్ నగర్ పోచమ్మతల్లి గ్రౌండ్లో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాపారావు, సుబ్బలక్ష్మి, మహాదేవ్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆల్రెడీ మేము 5 నెలలుగా జీతాలు లేవని చెప్పి ప్రభుత్వానికి ఎంతో మొరపెట్టుకున్నాము, యాజమాన్యాలకు మొరపెట్టుకున్నాము, ప్రతి ఒక్క అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్ దృష్టికి తీసుకువెళ్ళాము. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. సో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నటువంటి విషయమే ఇది. ఇలాంటివి జరుగుతాయి అనుకున్నాము, నిజంగా జరిగినది చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం. మేము గవర్నమెంట్ నుంచి ఒకటి, ఏ విధంగా అయితే మీ యొక్క ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను, ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ వాళ్ళందరినీ ఏ విధంగా మీరు వచ్చేస్తున్నారో, అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ మమ్మల్ని కూడా కుటుంబ సభ్యులు మీ యొక్క గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని గుర్తించి మాకు కూడా కాస్త సాయం చేయమని ఆర్డిస్తున్నాం మేము.